హాయ్ అన్న. హాయ్. మీ ప్రీవియస్ ఫిలిం లౌక్యంలో హిలేరియస్ ఫన్ ఉంటుంది, సో ఈ మూవీలో అది రిపీట్ అవుతుందా? సే లౌక్యం ఇస్ కంప్లీట్ ఎంటర్టైనర్, దీంట్లో కామెడీ ఉంటుంది డెఫినెట్గా, బట్ నాట్ అంత లౌక్యంలో ఫుల్ లెంగ్త్ అన్మో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ లెంగ్త్ ఉంటుంది అనమాట. దీంట్లో అంత లౌక్యం అంత ఉండదు, బట్ డెఫినెట్లీ లక్ష్యంలో ఎంత కామెడీ ఉందో అంత కామెడీ దీంట్లో ఉంటుంది, నో డౌట్. అండ్ ఈ మధ్య టిఎఫ్ఐలో చాలా వరకు సీక్వెల్స్ వస్తూ ఉన్నాయి, రామబాణంకి ఏమైనా సీక్వెల్? ముందర ఇప్పుడు ఫస్ట్ తెల్లి, దాని తర్వాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నవీన్ నాయక్. మీమ్స్ పేజ్ పేరు. ఓకే, ఒక క్వశ్చన్ ఏంటంటే, వై డిడ్ యూ చూస్ దిస్ మూవీ యాజ్ యువర్ 30th మూవీ? ఎవ్రీ మూవీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా 30th మూవీకి ఇట్లాంటి సినిమా చేయాలి, 25th మూవీకి ఇట్లాంటి మూవీ చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నా దగ్గరకు వచ్చిన దాంట్లో ఏది బెస్ట్ అనేది దాన్ని చూస్ చేసుకుని వెళ్తూ ఉంటాను. లక్ష్యం మూవీ నాకు ఫేవరెట్ మూవీ సార్. దాంట్లో ఎస్పెషల్లీ మీరు డైలాగ్ చెప్తారు కదా, అంటే ఎవడరా నువ్వు అంటే ఒక అమ్మాయికి ఆపద వచ్చినప్పుడు ఇంటర్వెల్ డైలాగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో, దట్ ఇస్ మై ఫేవరెట్ డైలాగ్. సో యా, ఆఫ్టర్ దట్ ఐ థింక్ యూ హావ్ డన్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టు సాహసం అడ్వెంచర్ నాకు చాలా ఇష్టం, బట్ మీరు స్టార్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరేలా ఉండేది, అంటే ఇవాల్వ్ ఎలా అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ మీ మాటల్లో? అంటే డెఫినెట్గా అప్పటికి ఇప్పటికి కొత్త కొత్త ట్రెండ్ మారుతూ ఉంది, ది వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద మూవీ మారిపోతుంది. అంటే కథలు అనేది కొత్త కథలు అని నేను చెప్పను కానీ, బట్ కథ అనేది ది వే ఆఫ్ ప్రెజెంటేషన్, కథను మారటం కానీ విజువలైజేషన్ కానీ. ఎందుకంటే నౌ ది తెలుగు సినిమా ఇస్ గాన్ ఇస్ క్రాస్ ది బౌండరీస్, సో దట్ ఇప్పుడు ఓల్డ్ సినిమా అయిపోయింది అనమాట. డెఫినెట్గా థ్యాంక్స్ ఫర్ ది డైరెక్టర్, మెయిన్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే మన తెలుగు సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్ళి పెట్టారు. సో వీ హ్యావ్ టు ఫోకస్ నాట్ ఓన్లీ ఇప్పుడు నేను తెలుగు అని కాకుండా అందరు లాంగ్వేజెస్ చూస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రీచ్ దట్ హైట్స్. డెఫినెట్గా అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది, ఈవెన్ ది ట్రెండ్ వైజ్ కానివ్వండి, మేకింగ్ వైజ్ కానివ్వండి, మొత్తం స్టోరీ ప్రెజెంటేషన్ కానివ్వండి, ఈవెన్ ది థియేటర్ సౌండ్ సిస్టమ్ మొత్తం మారిపోయినాయి, ఈవెన్ ది చూసే పర్స్పెక్టివే మారిపోయింది సినిమాది. దింపుల్ హ్యాతి గారు, మీరు తెలుగు అమ్మాయిని తెలిసింది రీసెంట్లీ, అండ్ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడడం విన్నాను, చాలా క్యూట్గా అనిపించింది. హ్యావ్ యూ డబ్డ్ ఇన్ దిస్ మూవీ? మీరే డబ్బింగ్ చెప్పారా లేకపోతే ఎవరని చెప్పారా? సో యా నేనే డబ్ చేసుకున్నాను ఈ సినిమాకి. మీరు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. యా నేనే చేసా. మీరు చూడలేదా నా డబ్బింగ్? అది నాదే దొరికిందా మీకు? హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రవీణ్. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బలమైన ప్రత్యర్థి పాత్రలో చూడాలనుకుంటున్నాం, లైక్ విజయ్ సేతుపతి. మీరు కూడా ఒక వెర్సటైల్ యాక్టర్, అలాగే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం పాన్ ఇండియా లెవెల్లో. అటువంటిది ఏదైనా మీ దగ్గరికి వచ్చిందా? లేదు, నా దగ్గర రాలేదమ్మా. పాన్ ఇండియా లెవెల్ అట్లాంటిది వచ్చినప్పుడు ఆలోచిద్దాం. వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? క్యారెక్టర్ బాగుండి, మంచి పవర్ఫుల్ రోల్ అయితే ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో గోపిచంద్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. చెప్పు. సో అన్న, ఫస్ట్ నుంచి మీ సినిమా టైటిల్స్ చూసుకుంటే అన్ని రెండు అక్షరాలు, లక్ష్యం, లౌక్యం, రణం, సో అవన్నీ కూడా హిట్సే. అవన్నీ మీరు నమ్ముతారా లేకపోతే స్టోరీ బాగుంటే సినిమా హిట్ అవుతుంది అలా అలా ఏమైనా ఉంటుంది? నేను నమ్మను, అది నేను పెట్టిన టైటిల్ కదా, అట్లా కుదిరిని అట్లా అంతే. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయానికి వస్తే అదే టాపిక్ వస్తుంది? అంటే బేసిక్ ఏంటంటే, ఫస్ట్ రెండు సినిమాలు ఆడగానే మిగతా డైరెక్టర్ సార్ ఆ టైటిల్ అట్లా సున్నా వచ్చేటట్టు పెడదామా అని, ముందు స్టోరీ కరెక్ట్గా ఉంటే ఎన్ని ఇట్లనే వెళ్తాయి, ముందు స్టోరీ ఇంపార్టెంట్ కదా. ఐ బిలీవ్ ఆన్ ది స్టోరీ, నాట్ ఆన్ ది టైటిల్స్ ఉన్నాయి. సెంటిమెంట్ నాకు లేదు.